పరమేశ్వరుడి యొక్క 13వ లీలామూర్తిలో హరిహర స్వరూపము అని ఉంటుంది. హరిహర స్వరూపము అంటే విష్ణువు శివుడు కలిసిపోయినటువంటి రూపం. పరమశివుని యొక్క ఎడమ భాగంలోకి విష్ణువు ప్రవేశిస్తే ఆ శివకేశవులు కలిసిపోయినటువంటి రూపానికి హరిహరమూర్తి అంటారు. కాబట్టి అమ్మవారి కన్నా ముందు పరమశివుడిలో సగ భాగాన్ని సంపాదించుకున్నవారు శ్రీ మహావిష్ణువు. కనుక ఇప్పుడు పార్వతీదేవి ఎవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువుని అడగాలి. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళింది. ఒక రోజున ఆయన దగ్గరకు వెళ్ళడానికి ఆయన ఏం పరాయివాడేం కాడు. ఆయన ఆవిడకి అన్నగారు నారాయణ నారాయణి, మీరు కంచి వెళితే కంచిలో ఏకాంబరేశ్వర లింగాన్ని దర్శనం చేయడానికి మీరు లోపలికి వెడుతున్నప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభాలలో రెండు మూర్తులు ఉంటాయి. ఒక మూర్తి శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఉంటుంది, దాన్ని అలా విడిచిపెట్టండి. రెండవ మూర్తి కామాక్షి అమ్మవారి చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తుంటాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే నారాయణి చెల్లెలు కదా, నారాయణ అన్నగారు, అన్నగారు చెల్లెలు చెయ్యి పట్టుకుని పరమశివుడికి కన్యాదానం చేస్తూ ఉంటాడు. వాళ్ళ మధ్య అటువంటి అనుబంధం ఉంది. మీరు మధురై వెడితే మధురైలో మీనాక్షి అమ్మవారిని కన్యాదానం చేసిన వారు కూడా శ్రీమన్నారాయణుడి. శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నటువంటి చిత్రములు మీకు మీనాక్షి దేవాలయంలో చాలా కనపడతాయి. అటువంటి విష్ణువు పరమశివుణ్ణి స్తుతించి పరమశివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఆయన శరీరంలో సగ భాగాన్ని ఆయన పొందారు. ఆయన పొంది ఉన్నారు కాబట్టి అన్నగారిని చెల్లెలు ఆశ్రయించింది. అన్నయ్య, నాకు కూడా ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందాలని ఉంది, కాబట్టి శరీరార్థమహం శంభో ఏన ప్రాప్స్యామి కేశవా. ఆవిడ వేసిన ప్రశ్న శరీరార్థమహం శంభో. ఆయనకి ఒక శరీరము ఉండవలసిన అవసరం లేదు. భగవంతుడికి ఒక శరీరం ఉండదు. కానీ ఆయన ఎప్పుడైనా ఒక శరీరంతో ప్రకాశిస్తే, అన్నయ్య అందులో సగం నేనుండేటట్టుగా, సగం పార్వతి సగం పరమేశ్వరుడు, దాన్నే అర్ధనారీశ్వర స్వరూపము అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్తవము అని అద్భుతమైన స్తవం కూడా చేశారు. అలా నాకు ఆయనలోకి చేరిపోవాలనుంది, కాబట్టి తదిదానీం సమాచక్ష్వా, నేను ఆయన శరీరంలో సగ భాగం పొందడానికి స్తోత్రం శీఘ్రఫలప్రదం. ఏ స్తోత్రాన్ని నేను చేసినట్టయితే చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుందో, చాలా కాలం తపస్సు చేసి కంచిలో పరమశివుణ్ణి వివాహం ఆడినట్టు చాలా కాలం తప్పించంటావేమో, నాకంత ఓర్పు లేదు, నా యొక్క కోరిక వ్యగ్రతని పొందింది, తొందరగా పరమశివుల్లో అర్ధభాగాన్ని పొందాలి, కాబట్టి శీఘ్రఫలప్రదం. అన్నయ్య, ఏ స్తోత్రం చేస్తే నేను తొందరగా అలా పొందగలనో నాకు అటువంటి స్తోత్రాన్ని నీవు నాకు ఉపదేశం చెయ్యవలసింది అని అడిగింది. అడిగితే శ్రీ మహావిష్ణువు అన్నారు నారాయణీ చెల్లెలి వంక చూసి, చెల్లి అస్థి గుహ్యతమం స్తోత్రం, ఒక స్తోత్రం ఒకటి ఉంది, అది అస్థి గుహ్యతమం, చాలా రహస్యమైనది. రహస్యమైనది అంటే ఎక్కువ మందికి తెలిసినది కాదు, చాలా తక్కువ మందికే తెలుసు. చాలా తక్కువ మందికి తెలుసు అంటే ఇత పూర్వం దాన్ని పట్టుకుని ఎవరెవరు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అటువంటి స్తోత్రాన్ని ముందు చెప్పిన వాళ్ళెవరు? నామ్యామస్తోత్తరం శతం, అది 108 నామములతో కూడుకుని ఉన్నటువంటి స్తోత్రం. అటువంటి స్తోత్రాన్ని శంభోరహం ప్రవక్ష్యామి, నాకు ఎవరో చెప్పలేదు చెల్లి, నాకు చెప్పినవాడు శంకరుడే చెప్పాడు. ఒకానొక నాడు నా ఆర్తి గమనించి ఆయనే నాకు ఈ స్తోత్రాన్ని నేర్పాడు. నేర్పితే ఏమైంది? పరమం శీఘ్రకామదం, ఆ స్తోత్రం పరమం, ఎంత శక్తివంతమైనదంటే శివుడు పరమశివుడు అన్నాను అనుకోండి. శివుడు అంటే మంగళప్రదుడు, పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు, కేవలం నొక్కి చెప్పడం. పరమం శీఘ్రకామదం, అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము. అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను. పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. బాణత్వం వృషభత్వం అర్థవకుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ మహతా చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణం చ కృతవాం తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్ కో వా తదన్యోధికః అని. బాణత్వం ఒకానొక సందర్భంలో పరమశివుడు త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన చేతి బాణమయ్యాడు. వృషభత్వం నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించాడు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఒకనకొకప్పుడు మోహినీ స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు. భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం ఒకనకొకప్పుడు వరాహస్వరూపమెత్తి పరమశివుని యొక్క పాదదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు. ఘోణిత్వం సకిత మృదంగ బహత పరమశివుడు అసుర సంధ్య వేళలో తాండవం చేస్తుంటే మృదంగం పట్టుకుని వాయిస్తూ ఉంటారు. కాబట్టి మృదంగ వహతా చేత్యాది రూపం దదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు. ఈశ్వర మిమ్మల్ని 1000 నామములతో పూజ చేస్తాను. 1000 నామములతో పూజ చేయడానికి 1000 తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను. ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను. 1000 పువ్వులు సిద్ధం చేసుకున్నారు. 1000 నామములతో పూజ చేస్తున్నారు. ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు. 999 నామములకు పువ్వులు పడ్డాయి. 1000వ నామానికి పువ్వు లేదు. ఆయన చూశారు, ఓహో ఇది శివమాయ, పువ్వు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదముల యందు సమర్పించారు. ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది. ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రార్పణేశ్వర శివలింగము అని పిలుస్తారు దాన్ని. అది తిరువళ్ళి ఊరిని. ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం. ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. అర్ధభాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది. పరమశివుని యొక్క అనుగ్రహం కలగడం కోసమని చిట్ట చివరకు ఆయన ఒక సంకల్పం చేశారు. ఈశ్వర మిమ్మల్ని 1000 నామములతో పూజ చేస్తాను. 1000 నామములతో పూజ చేయడానికి 1000 తామర పువ్వులు దగ్గర పెట్టుకుంటాను. ఒక్కొక్క నామం చెప్తూ ఒక్కొక్క పువ్వు వేస్తాను. 1000 పువ్వులు సిద్ధం చేసుకున్నారు. 1000 నామములతో పూజ చేస్తున్నారు. ఏం చేస్తాడో చూద్దామని పరమేశ్వరుడు పళ్ళెంలో ఒక పువ్వు కనపడకుండా చేశాడు. 999 నామములకు పువ్వులు పడ్డాయి. 1000వ నామానికి పువ్వు లేదు. ఆయన చూశారు, ఓహో ఇది శివమాయ, పువ్వు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. కమలపత్రాక్ష ఆయన తామర పువ్వులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఒక కన్ను తీసి పరమశివుడి యొక్క పాదముల యందు సమర్పించారు. ఈ దేవాలయం ఇప్పటికీ తమిళనాడులో ఉంది. ద్రవిడ దేశంలో ఇప్పటికీ కూడా నేత్రార్పణేశ్వర శివలింగము అని పిలుస్తారు దాన్ని. అది తిరువళ్ళి ఊరిని. ఆ ఊళ్ళో శ్రీ మహావిష్ణువు తన కన్ను పెకలించి తామర పువ్వుగా సమర్పణం చేసినటువంటి పవిత్రమైన క్షేత్రం. ఇలా చేసిన కారణం చేత పరమశివుడు అత్యంత ప్రీతిని పొంది శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చారు. అర్ధభాగం ఇస్తే హరిహర రూపము అని ఒక రూపం వచ్చింది. అందులో మీరు ఎడం పక్క చూస్తే విష్ణువు, కుడిపక్క చూస్తే శివుడు. ఇప్పుడు ఆయన ఈయన కలిసిపోయారు. ఇది చూసే దూర్జటి తిప్పి పొడిచాడు, మహా గొప్పవాడి విలవాయ్. ఆయన చూస్తే వన్నీ ఏదుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలామున నుండి తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడెండు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. నువ్వు చూస్తే అంత అందంగా ఉంటావా, పట్టు పీతాంబరం కట్టుకుంటావా, కౌస్తుభరత్నం పెట్టుకుంటావా, ఓహో మెడలో వనమాలలు వేసుకుంటావా, ఇన్ని వేసుకుని ఇంత అందగాడివి నిన్ను చూస్తే చాలు మళ్ళీ చూడాలనేటటువంటి స్వరూపమా, అటువంటి వాడివి ఏముందని ఆ పరమశివుణ్ణి మోహించావయా? వన్నే ఏలుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు. ఆయన చూస్తే ఏలుగుతోలు కట్టుకుంటాడు, హాలాహలం తింటుంటాడు, చేతిలో పుర్రె పట్టుకుంటాడు. అలాంటి వాడిని చూసి మోహించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన శరీరంలో సగభాగం ఎలా పొందావయా శ్రీమన్నారాయణ అని అడిగారు. అంటే దాని ఉద్దేశ్యం నిజంగా శివుడు అమంగళకరంగా ఉంటాడని కాదు, ఆయన తత్వం అంత గొప్పది. వింటారు 108 నామాల్లో. కాబట్టి పరమశివుణ్ణి మార్చి మార్చి స్తోత్రం చేసి, పరమశివుణ్ణి మార్చి మార్చి సేవించి విష్ణువు శివుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందారు. ఈ హరిహర స్వరూపమును ఎందరో పెద్దలు దర్శనం చేశారు, ఎందరో అనుభవించారు. చిట్ట చివర కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అర్జునుడికి కూడా ఈ రూపమే కనపడింది. ఆయనే వెళ్ళి చెప్పుకున్నాడు, అయ్యా నేను యుద్ధం చేసినప్పుడు కురుక్షేత్రంలో ఎంతమందిని చంపినా నా ముందు ఒకరు వెళుతూ ఉండేవారు. ఒక పక్క చంద్రరేఖ ఉండేది, పెద్ద కొప్పు ఉండేది, ఒక పక్కన నెమలీక ఉండేది, ఒక పక్కన ఖడ్గం ఉండేది, ఒక పక్కన త్రిశూలం ఉండేది, ఒక పక్కన నల్లగా ఉండేది, ఒక పక్కన తెల్లగా ఉండేవాడు. అటువంటి మూర్తి ఒకరు నా ముందు నడుస్తూ అందరినీ చంపారు. నేను చంపినట్టుగా అనిపించేది, కానీ ఆయన చంపినవాడు. ఆయన ఎవరని అడిగాడు. అడిగితే వ్యాస భగవానుడు చెప్పాడు, నిన్ను నిమిత్తంగా పెట్టి ఈ సంహారం అంతా చేసినవాడు హరిహరనాథుడయ్యా, హరిహర స్వరూపమే చంపింది అని. కాబట్టి ఆ హరిహర స్వరూపాన్ని దర్శనం చేసిన వాళ్ళు ఎందరో పెద్దలున్నారు. తిక్కన సోమయాజీ మహాపురుషుడు, మహాభారతంలో సింహభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి మహానుభావుడు తిక్కన గారి. అటువంటి తిక్కన గారికి మహాభారతాన్ని ఆంధ్రీకరించాలి అన్న సంకల్పం కలగగానే ఆయనకి దర్శనమైంది హరిహరనాథ స్వరూపమే. అందున ఎంత విచిత్రమైన దర్శనమో తెలుసా అండి. ఆయనకి ఏదో ఎక్కడో తపస్సు చేస్తుంటే ధ్యానం చేస్తుంటే కనపడటం కాదు, గుర్తు పట్టగలడో పట్టలేడు అని తిక్కన సోమయాజి గారి యొక్క తండ్రి గారు ఆయన్ని తీసుకొచ్చారు హరిహరనాథుడిని. తీసుకొచ్చి నువ్వు స్తోత్రం చేశావే ఆ హరిహరనాథుడిని, నిన్ను చూడ్డానికి వచ్చాడు చూడమని దర్శనం చేయించారు. అప్పుడు స్తోత్రం చేశారు తిక్కన గారు. కరుణారసము పొంగి దొరపడు చార్పున శిశిరీఖ మృతంబు జలువార హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చెలుమున మెరసిన లోకరక్షణమణంగళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుడు. ఆయనకి ఆ హరిహరనాథుడు వచ్చి నడిచి వస్తూ కనపడ్డారు. ఆయన నిద్రపట్టిన స్థితిలాగా ఉందప్పుడు ఆయనకి ముందు తండ్రి గారు కనపడ్డారు, వెనక హరిహరనాథుడు కనపడ్డారు. ఆయన నమస్కారం చేస్తూ చూస్తే ఆయనకి కనపడిన దానిని ఆయన వర్ణించారు. కరుణారసము పొంగి దొరపడి చార్పున శిశిరేఖ అమృతంబు జలువార, అమృతం చుక్కలు పడుతున్నటువంటి చంద్రబింబాన్ని శిగలో పెట్టుకున్నవాడై పరమశివుడిగా ఒకవైపు కనపడ్డాడు. హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ, నాభిలోంచి బొడ్డులోంచి ఒక తెల్లటి పద్మం ఒకటి విచ్చుకుని కనపడింది. అంటే శ్రీమన్నారాయణ స్వరూపమై నాభి దగ్గర కనపడ్డాడు. అలాగే కంఠం నల్లగా ఉండి నీలకంఠుడై పరమశివుడిగా కంఠం దగ్గర దర్శనమిచ్చాడు. వక్షస్థలంలో కౌస్తుభరత్నాన్ని పెట్టుకొని శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చాడు. ఆయన అన్నారు, సురనిధియును కాళిందియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి అన్నారు. ఎంత శాంతమైన స్వరూపం అంటే గంగానది యమునా నది కలిసి వస్తే ఎలా ఉంటుందో అలా. శంకరుడు తెల్లగా ఉంటాడు, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆ తెలుపు నలుపు కలిస్తే ఎలా ఉంటుందో, సురనదియును కాళిందియును బెరసినట్టి గంగా యమున కలిస్తే ఎలా ఉంటుందో అలా కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు. ఆయన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోయిందయా, అటువంటి హరిహరనాథుడు నాకు దర్శనమయ్యాడు. అయి ఆయన అడిగాడు తిక్కన గారిని, తిక్కన నువ్వు ఆంధ్రీకరించిన భారతాన్ని నాకు అంకితం ఇస్తావా అని అడిగారు. తప్పకుండా అంకితం ఇస్తాను మహానుభావాన్ని ప్రతిజ్ఞ చేసి ఆయన ఆంధ్రీకరించినటువంటి భారతాన్ని ఆ హరిహరనాథుడికి అంకితం చేశారు తిక్కరగారు.